ప్రాతరం దయితో భ్రాతుః హౌమాత్ర మనుదర్శయన్ రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణ సమాహిత జనకస్య కులే జాతా దేవమాయేన నిర్మితా సర్వలక్షణ సంపన్నా నారీణముత్తమవదూ సీతాప్యానుగతగా రామం శశినం రోహిణీ పౌరైరను గతో దూరం పిత్రా దశరథేన చ గంగాకులే సజయత గుఖమాచా ధర్మాత్మా విషాధిపతిం ప్రియమా గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా వనేన వనం గత్వా నదీస్తీర్త్వా బహుదకా శ్లోకముల భావము శ్రీరాముడు అడవులకు బయలుదేరుచుండగా స్నేహాతిరేకముతో లక్ష్మణుడు అనుసరించెను. జనకుని వంశమున పుట్టిన సీతాదేవి శ్రీరామునకు ధర్మపత్ని. ఆమెపై ఆయనకు గల ప్రేమ అపారము. ప్రాణ సమానురాలు. దేవమాయవలే అపూర్వమైన సౌందర్యము గలది. సర్వ శుభలక్షణ శోభిత దశరథుని కోడలు. స్త్రీలలో ఉత్తమురాలు ఆమెయు. చంద్రుని రోహిణి వలె శ్రీరాముని అనుసరించెను. దశరథుడును ద్వారము వరకు వారిని అనుసరించెను. పౌరులను చాలా దూరము ఆయనను అనుసరించిరి. ధర్మాత్ముడైన శ్రీరాముడు గంగాతీరమున గల శృంగిబేరపురమున తనకు భక్తుడు నిషాధులకు రాజు అయిన గుహుని కలుసుకొనెను. పిమ్మట రథసారథిని వెనుకకు పంపివేశను. శ్రీరాముడు సీతా లక్ష్మణులతోడను గుహునితోడను కూడి వనములలో సాగిపోవచ్చు. గుహుని సాయముతో జల సమృద్ధి గల గంగానదిని మునీంద్రుడైన నారదుడు వాల్మీకి మహర్షికి సంక్షిప్త రామాయణమును గురించి వివరించను. శుభం.